కూడా వేదిక మీద కాపాడుతున్నాం. పిల్లి డిఏడిఏ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీద కాపాడుతున్నాం. అదేవిధంగా ఎండీఓ గారు చూడాలి కూడా వేదిక మీద కాపాడుతున్నాం. ఎక్స్ఎం టీపీ ఈ విధంగా ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి వారు ప్రతి కుటుంబం ఆర్థికంగా స్వావలంబన చేయడానికి ఈ నాలుగో విడత జన్మభూమిలో కుటుంబ వికల్ప అనే దాని మీద కొన్ని మార్గనిర్దేశాలు ఇచ్చారు. ఇప్పుడు మనకు జన్మభూమి కార్యక్రమం నాకు అన్ని విధాలా సహకరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. జై హింద్, జై జన్మభూమి. సమృద్ధి వైపు అడుగులు వేస్తాను. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం నేను త్రికరణ శుద్ధిగా శ్రమిస్తాను. ఉత్సాహంతో ఉత్తేజంతో పనిచేస్తాను. క్రమశిక్షణతో లేని పోరాటం చేసి గెలుపు సాధించి తీరుతాను. నా రాష్ట్రాన్ని కరువు రహిత అహర్నిశలు కృషి చేస్తాను. నాలుగో విడత జన్మభూమి శుభాకాంక్షలు, అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జగ చెప్పలు కొట్టాలి. జన్మభూమిలో ఏదైతే మీ గ్రామం నుంచి కానీ మండలం నుంచి కానీ నియోజకవర్గం జిల్లా నుంచి వచ్చినటువంటి వినతి పత్రాలు ఉన్నాయో అందులో ఈ జన్మభూమిలో చాలా మటుకు క్లియర్ చేసేస్తున్నాం. మీరు గతంలో ఈ విలేజ్ నుంచి 10, 12, 20 పెన్షన్లు కావాలన్నారు. అందులో మెజారిటీ ఇస్తాం అర్హులైన వారికి. సో ఆ విధంగా అది మీకు మరీ పండుగ. నాలుగో విడత జన్మభూమి అంటే ఇంకా చాలా పండుగ అనమాట. సో అందుకోసం చెప్పా. ఆ టైంకి రాష్ట్ర పరిస్థితి ఏంటో ఒక్కసారి నేను మళ్ళా మీకు గుర్తు చేస్తా. ఎందుకంటే మనం ఎవ్వరూ కూడా మర్చిపోని విషయం ఇది మర్చిపోకూడదు. ఆనాటి పాలకులు కలిపిల్ల కాంగ్రెస్ స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుని మన రాష్ట్ర ప్రజల బాధలు గాని సమస్యలు గాని మనకు వచ్చే రాబోయే తరాల్లో మన బిడ్డలకు వచ్చే కష్టాలు గాని ఏది కూడా ఆలోచించకుండా మనమందరము కష్టపడి సంపాదించుకున్నదంతా ఒకరికి ఇచ్చేసి మనల్ందరినీ కట్టు బట్టలతో గెంటేశారు. అన్ని ఇబ్బంది పెట్టాలని అడ్డకోలుగా రాష్ట్రాన్ని విడగొట్టేసి నా ఆంధ్ర ప్రాంత ప్రజల్ని ఎన్ని ఇబ్బందులు గుర్తు చేశారు. బిడ్డల భవిష్యత్తు నాశనం చేశారు. రాజధాని లేకుండా చేశారు. ఒక పైస ఆర్థికంగా ఏమీ లేకుండా చేసి ఇబ్బందులు పెట్టి కట్టు బట్టలతో గెంటేశారు. ఇటువంటి పెన్షన్ 1000 రూపాయలు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 43,59,000 పెన్షన్లు ఇస్తున్నాం. ఇప్పుడు ఏ పుల్లు ఎండబడేవి వికలాంగులకి 15 రోజులు పెన్షన్ పెంచాం. 24/7 కింద
24 అంటే ఇంటికి కరెంట్ ఇస్తున్నాం, అతని దగ్గరికి 7 గంటలకు కరెంట్ ఇస్తున్నాం, గ్యాస్ లేని వాళ్ళకి గ్యాస్ ఇస్తున్నాం. రేపు వచ్చే సంవత్సరం జూన్ కెల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11,000 చిల్లర గ్రామాలు ఉన్నాయి. మొత్తం ఆ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికి కూడా గ్యాస్ కనెక్షన్ ఉండేలా చేయాలనేసి ఒక లక్ష్యంతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేసి నేను సభాపతిగా మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఇంటికి కూడా గ్యాస్ ఉండి తీరాలి అనేసి అందరికీ కూడా గ్యాస్ రహిత గ్రామాలుగా చేయాలనేసి కూడా పుల్లలు ఏమనాలి 15,000 ఆ లిటరెన్స్ అయితే మీరు ఎవరు కూడా కట్టుకోవట్లేదు. చాలా మంది మెజారిటీ కట్టుకుంటున్నారు, చాలా మంది ఇంకా పెండింగ్ ఉన్నాయి. మీ మండలంలో కూడా 1,000 వరకు పెండింగ్ ఉన్నాయి ఇంకా. అవి త్వరగా కంప్లీట్ చేస్తే ఇమీడియట్ గా మళ్ళీ ఇంకెవరికైతే కావాలంటే ఇప్పుడే శాంక్షనింగ్ ఇస్తాం. ఫోన్స్ అని వేస్తున్నాం. దాదాపు మన జిల్లా నుంచే వస్తున్నాయి చేపల చెరువులు కానీ రొయ్యలు కానివ్వండి. ఈ మత్స్య ఉత్పత్తులు అంటే ఫిషరీస్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో 30,000 కోట్ల వరకు నేను దృష్టి తీసుకొస్తున్నాను. అదేవిధంగా చూస్తే ఈ రోజున 4వ విడత జన్మభూమి నాయా జిల్లాని కూడా డెవలప్ చేసి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా. త్వరలో ల్యాండ్ ఎక్కడుందో ల్యాండ్ అంతా చూడండి, ఇళ్ల స్థలాలు లేని వారికి అందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తారని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. కానీ ల్యాండ్ చూసి పెట్టండి, ల్యాండ్ చెప్పండి ఎక్కడుందో అందరూ కలిసి సో అక్కడ అందరికి కూడా అవకాశం కల్పిస్తాం, అన్ని కూడా నెరవేరుస్తామనేసి నేను సభాముఖంగా తెలియజేస్తూ మరి నేను మీ గ్రామానికి రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధికి సహకరిస్తాను. అదేవిధంగా మండలానికి కూడా నేను చైతన్యాంతర్లో కూడా చెప్పాను, చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ కామరికపోటి మండలంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ సహకారం నుంచి 2.5 సంవత్సరాలు 300 కోట్ల పైచిలకు మేము అభివృద్ధి చేశాం. రైతు రుణమాఫీ కానివ్వండి, డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, పెన్షన్ విషయంలో కానివ్వండి, లోన్స్ కాపు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ విషయంలో కానివ్వండి, రోడ్స్ పంచాయతీ రోడ్స్ కానివ్వండి, ఆర్ఎండ్బి రోడ్స్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, మరుగుదొడ్లు కానివ్వండి, సో ఇట్లా ఒకటేంటి నీరు చెట్లు కానివ్వండి, పాంప ఇదల పైచెలికి 2.5 సంవత్సరాల కాలంలో కామరకుపోట మండలానికి మేము అభివృద్ధి చేసి చూపించామని కూడా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరింతగా మీ యొక్క సహాయ సహకారాలతో ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా కూడా పూర్తి చేసి తప్పనిసరిగా మీ రుణం తీర్చుకుంటామనేసి సభాముఖంగా తెలియజేస్తూ మరి నిజంగా ఎంత ఓపికగా మీరందరూ కూడా ఉన్నారు. చక్కగా మీరందరికీ కూడా ఈ కొత్త సంవత్సరంలో అన్ని మంచి కార్యక్రమాలు జరగాలి. దేవుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చి చక్కగా అందరినీ కూడా అనుకున్నవన్నీ జరిగేలాగా ఈ కొత్త సంవత్సరంలో చేయాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు గారు.